సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. ముందుగా కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. అయితే హైడ్రా తీరుపైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపైన పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని ఆదివారాలలో కూల్చివేయవద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా అని అడిగింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్ను హెచ్చరించింది. రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లవద్దని హైకోర్టు సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వాదనల సందర్భంగా ఆదివారం కూల్చేయొచ్చా అని హైడ్రా కమిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని సూచించింది. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ సమాధానం ఇచ్చారు. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా అని ఉన్నత న్యాయస్థానం ఆయన్ను అడిగింది. ఇక నుంచి అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అనంతరం అమీన్పూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సమాధానమిస్తూ ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకే తాము చర్యలు తీసుకున్నామని ధర్మాసనానికి తెలిపారు. అందుకు కోర్టు ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా, ఆయన అడిగితే చార్మినార్ హైకోర్టు కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.